బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇంటర్వ్యూస్లో బిజీగా ఉన్నాం కాబట్టి ఏపీలో. సో ఏపీలో నేను మార్కాపురం ఒక టౌన్కి వచ్చాను. ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది చెప్పారు, దాదాపు కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ ఉన్న లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఇది. సో ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ గురించి రకరకాల మంది, నాకు చాలామంది వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళు చాలామంది చెప్పారు, వాళ్ళకి తెలిసిన మేరకు చాలా వరకు చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ ఉందంటే ఈ టెంపుల్కి దాదాపు 1450 సంవత్సరాల్లోనే. సో దీన్ని పరిపాలించడం జరిగింది. ఇక్కడ ఉన్న రాజులు మార్కండేయ మహర్షులు అని చెప్తున్నారు. అప్పుల్లో దీన్ని మార్కండేయపురం అనేవాళ్ళంట. అసలు ఇక్కడ ఏ ప్రాంతం ఉండేది కాదు. సో గుండ్లకమ్మ అనే ఒక ప్రాంతం అని చెప్తున్నారు పక్కన. సో అప్పుడు మార్కాపురం అనే ఒక టౌన్ కూడా లేదండి. అంటే 1450లోనే ఈ టెంపుల్ ఎస్టాబ్లిష్ అయ్యి స్వామివారు ఇక్కడ వెలిశారు అని చెప్తున్నారు కాబట్టి 1450 కన్నా ముందే. సో ఇక్కడ ఈ టెంపుల్ అనేది స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఒకసారి ఈ టెంపుల్ ప్రత్యేకతలు ఏంటి? ఈ టెంపుల్ ఇంత పురాతనమైంది కాబట్టి ఇంతవరకు ఎవరు కూడా దీన్ని కవర్ చేయలేదు, ఏ మీడియా హౌస్ కూడా. సో ఫస్ట్ టైం మనం కొన్ని దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి, అండ్ కొత్తగా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామికి సంబంధించిన ఆలయంలో, కొన్ని కొత్తగా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఏంటిది? అండ్ బయట గోపురం అయితే మనకు కనిపిస్తుంది, ఇదైతే కొన్ని వేల సంవత్సరాల గోపురం అని మనకు అర్థమవుతుంది. మీకు చూస్తే అరుణాచలంలో మనకి తిరువన్నామలైలో కనిపిస్తాయి అన్నమాట ఇలాంటి గోపురాలు. సో అలాంటి ఓల్డ్ అంటే పాత పురాతన కట్టడాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. అండ్ వాటిని బేస్ చేసుకుని వాటిని అలానే ఉంచి మళ్ళీ కొత్త గోపురాలు కడుతున్నారు అన్నమాట. సో కొత్త గోపురాలకు సంబంధించిన ప్లాన్ కూడా బయట మనకు కనిపించింది. అంటే 4 వైపుల గోపురాలు, అంటే అదే పాత గోపురాలను అలానే ఉంచి సో కొత్త గోపురాలని మళ్ళీ లోపల కన్స్ట్రక్ట్ చేస్తున్నారన్నమాట. ముఖ్యంగా నేను తెలుసుకోవాలనుకుంది ఏంటంటే ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ప్రత్యేకతలు ఏంటి, అండ్ ఏ సంవత్సరంలో ఇక్కడ వెలిశారు, అసలుకి ఇన్ని వేల సంవత్సరాల హిస్టరీ ఉన్న ఈ టెంపుల్ని ఇన్ని సంవత్సరాలు కూడా ఎందుకు పట్టించుకోలేదు దేవాదాయ శాఖ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి ముందు దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్న అయ్యవారిని అడుగుదాం అసలుకి ఈ టెంపుల్ ప్రత్యేకతలు ఏంటి. ఒకసారి లోపలికి వెళ్దామండి. సో కనిపిస్తుంది మనకి ఇక్కడ టెంపుల్ అనేది ఎన్ని వేల సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేశారో, అప్పుడున్న రాతి కట్టడాలు కావచ్చు ఇవన్నీ కూడా అలానే చాలా దృఢంగా కనిపిస్తున్నాయి మనకి. ఎక్కడా కూడా చెక్కు చెదరని లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి గుడి మార్కాపురంలో ఉంది. మార్కండేయపురం అంట ఒకప్పుడు, ఇప్పుడు మార్కాపురం అనే పేరు వచ్చింది దీనికి. సో ఇక్కడ కనిపిస్తున్నారు గురుగారు, నమస్కారం. మీ పేరు ఏంటండి? నా పేరు అప్పనాచార్యులు, శ్రీపతి అప్పనాచార్యులు. శ్రీ అప్పనాచార్యులు. సో నిజంగా ఈ టెంపుల్ రావడం కూడా మాకు ఒక మహాభాగ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను మార్కాపురంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, రోషన్ గారు మీరు వెళ్ళేటప్పుడు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోండి, దర్శనం చేసుకొని వెళ్ళండి అని చెప్తున్నారు. అసలు ఏంటి, ఒకసారి లోపలికి వెళ్తూ దర్శనం చేసిన కట్టడం మొట్టమొదటి ఏమైందంటే దేవాలయ నిర్మాణం రాయలవారి వంశస్థులు మనకు మీరు మొట్టమొదటి ఇది చుంచు అని చెప్పి మార్కాపురం చుంచు అని రాయలవారి శిల్పకళా నైపుణ్యంలో ఒక ప్రధానమైన భాగం. ఓకే, ఇది ఒక్కొక్క రాయిని వంపులుగా చేసి చుంచు అని చెప్పి అంటారు. ఓకే, ఒక్కొక్క రాయిని ఇలా మలిచారు, దీన్ని సన్షేడ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం ఇప్పుడు. ఓకే, దాన్ని ఒక ఇంకా ఎన్ని వేల సంవత్సరం క్రితం కట్టడం జరిగింది? దాదాపు 1450-1500 సంవత్సరంలో ఇది నిర్మాణం మొదలుపెట్టి కొన్ని వేల సంవత్సరాలు జరిగింది. ఓకే, తర్వాత స్వామివారు మొట్టమొదట 1000 సంవత్సరాల క్రితం వెలిసినారని చెప్పి ఈ రాయలవారి పరిపాలన వచ్చిన తర్వాత కృష్ణదేవాలయాలకు ముందే రాయలవారి వారి ప్రభువులందరూ కూడా స్వామివారిని సేవించి నిర్మాణం మొదలుపెట్టారట. కృష్ణదేవరాయలు పూర్తి చేసి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించాడని చెప్పి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఈ గాలిగోపుర నమూనా ఈ అన్నదమ్ముల స్తంభాలు అని చెప్పి అంటారు ఈ రెండు. మనకు గాలిగోపుర నమూనా అప్పుడు మనకి ఈ పేపరు అవి లేని పక్షాన వాళ్ళు ఈ నమూనాలు కూడా శిల్పరూపంలో తెలియపరుస్తారట. ఇద్దరు అన్నదమ్ములు తెర సహాయంతో ఎటువంటి చూడకుండా ఒకే రకంగా గాలిగోపుర నమూనా, ఈ గాలిగోపుర నమూనాను దీని ఆధారంగా చేసుకుని మనకు ప్రధానమైన గాలిగోపురం 9 అంతస్తుల నిర్మాణం, అంత పెద్దది కూడా, అంత పెద్దది ఈ నమూనా ముందు చేసుకొని ఓకే వాళ్ళు ముందు స్ట్రక్చర్ ఇది తీసుకొని దీన్ని ఆధారంగా మనకు మన వాళ్ళు నిర్మాణం చేశారని చెప్పి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా
ఇది అన్నదమ్ముల స్తంభాలు అని చెప్పి ఒకే రకంగా ఉన్నాయని ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్నదమ్ముల అన్నదమ్ముల స్తంభాలు స్తంభాలు. సో ఇది అన్న, ఇది తమ్ముడా? తమ్ముడు. ఓకే. సో ఈ మోడల్స్ అంతా కూడా అప్పుడు చెక్కినాయి, అక్కడ చెక్కినాయి. మనకు నమూనా గాలిగోపురం నమూనా ఇక్కడ ఉంటుంది. ఓకే. గోపురం ఎలా అయితే చేయాలనుకున్నారో దాన్ని ఇలా మనం చూపించాం. సో సూపర్. నేను బయట గోపురం చూపించాను కదా, ఫస్ట్ పురాతన కట్టడం అదే కదా బయట గోపురం. 9 అంతస్తులు. సో అదే అంతస్తుల్ని ముందు అప్పుల్లో ఈ మనకి మెజర్మెంట్ చేయడానికి ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఒక నమూనా వేసుకొని వీళ్ళు బయట స్ట్రక్చర్ ఇలా రావాలని. సో యాజ్ యూజువల్ గా సేమ్ అదే కన్స్ట్రక్ట్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో రెండో పెద్ద గాలి గోపురం అది. మంగళగిరి 10 అంతస్తుల గోపురం. ఓకే. మంగళగిరి నరసింహస్వామి దేవస్థానం, తర్వాత చెన్నకేశవ మార్కాపురం రెండో పెద్ద గోపురం 9 అంతస్తులు. ఓకే. అది కూడా కృష్ణదేవరాయల నిర్మాణం ఆ గోపురం. సో 1000 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి మీరు అన్నట్లుగా అన్నదమ్ముల గోపురాలు అని చెప్పారు. అండ్ మనకు రెండో అతిపెద్ద గోపురం ఇది, ఫస్ట్ మంగళగిరిలో ఉంది. ఇంకా ఈ టెంపుల్లో ఇంకా ఏంటి ప్రత్యేకతలు అంటే ఏమని చెప్తారు? మనకు ఎలా అంటే ధనుర్మాసంలో రాయలవారి ఇంజనీర్స్ పనితనం అని చెప్పి మనకి ఇక్కడ ఎదురుగా రెండు రంధ్రాలు ఉన్నాయి గరుడాల వారి పక్కన. ఈ రంధ్రాలు ఆధారంగా చేసుకొని ధనుర్మాసంలో డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు ఈ రంధ్రం ఈ రంధ్రం ఈ 3 రంధ్రాల నుంచి సూర్యకిరణాలు వచ్చి డైరెక్ట్ స్వామివారి గర్భాలయంలో స్వామివారి పాదాల మీద పడి ఒకసారిగా ఒక తేజస్సుతో వస్తాయి కిరణాలు. ఏ మాసంలో జరుగుతుంది? డిసెంబర్ ధనుర్మాసం డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు భోగి వరకు. చాలా పెద్ద ఎత్తున వస్తారు. జనం మామూలుగా మనకి ఏమైందంటే ధనుర్మాసం కాబట్టి రోజు కూడా తిరుపావై కార్యక్రమం ఉంటుంది. తర్వాత అమ్మవారి భోగి ఆండాలమ్మ ఉత్సవాలు ఉంటాయి 30 రోజులు. తర్వాత ప్రధానమైన పండుగలు ముక్కోటి, తర్వాత భోగి, సంక్రాంతి, కళ్యాణము, భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఎప్పుడు కూడా నిత్యం 30 రోజులు భక్తులు సేవిస్తూనే ఉంటారు. లోపలికి వెళ్ళొచ్చు స్వామి? వెళ్ళొచ్చు. సో గురుగారు చెప్పినట్లు ఈ 3 రంధ్రాల నుంచి డిసెంబర్ 16 నుంచి జనవరి 13 భోగి వరకు. సో భోగి వరకు. సో ఈ 3 రంధ్రాల నుంచి వచ్చి స్వామివారి పాదాల మీద పడతారు సూర్యకిరణాలు మూల విరాట్. ఓకే. సో అది గ్రేట్ కదా అసలు కదా. అంటే ఎంతసేపు ఉంటది అది సూర్యకిరణాలు? 6:30 నుంచి 7 వరకు ఉంటాయి. ఒక 1/2 గంట టైంలో ఒక 2-3 మినిట్స్ బాగా వస్తాయి. ఆ టైంలో కిరణాలు స్వామివారిని సేవించుకోవటం అనేది చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఆ సమయంలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి కలిగే లాభాలు అంటే ఏమని చెప్తారు? ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మార్గశిర మాసము అనేది స్వామివారికి విష్ణుమూర్తికి విశిష్టమైన మాసం. అందుకని చెప్పి ఆ ధనుర్మాసం ఆ మార్గశిర మాసంలోనే ధనుర్మాసము వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ టైంలో విష్ణుమూర్తిని సేవిస్తే చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు మనకు ఏ అనుకున్న కోరికలు కానీ ఫలాలు కానీ అన్నీ సిద్ధిస్తాయని చెప్పి మనకు మార్గశిర వ్రతం అని చెప్పి ఒక ఉంది స్వామివారి విష్ణుమూర్తి గురించి. ఆ వ్రతంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అదేవిధంగా ఆండాలమ్మ వారి ఉత్సవాలు ఉంటాయి. ఆమె ధనుర్మాసం 30 రోజులు 30 పాసురాలు తిరుపాయి ప్రవచనాన్ని ఆమె అనర్ఘలంగా 30 పాటల మీద స్వామివారిని సేవించి గోదా అదే భోగి రోజు ఆమె స్వామివారిని కళ్యాణం చేసుకుందని చెప్పి మనకు గోదా వ్రతంలో తెలుస్తుంది. అందుకని చెప్పి ఆ 30 రోజులు కూడా స్వామివారిని సేవిస్తే బ్రహ్మాండమైన ఆనందం కలుగుతుంది. విన్నాము రకరకాల స్టేట్ల నుంచి కూడా మా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వచ్చి లక్ష్మీ చెన్నకేశవుని స్వామిని దర్శనం చేసుకుంటారు. అంత మహిమ గల దేవుడు అని చెప్తూ ఉంటారు. స్వామివారు రాయలసీమ ఇంటి దేవుడు చెన్నకేశ్వామి. ఇక్కడ నుంచి గిద్దలూరు నంద్యాల ఆలగడ్డ తర్వాత అనంతపురము ధర్మవరము బెంగళూరు బళ్ళారి కర్నూలు మొత్తం మనకు ఆత్మకూరు ఇక్కడ నుంచి ఇదంతా రాయలసీమ స్వామివారి ఇంటి దేవుడు. ఓకే. ప్రతి శనివారం స్వామివారి ముక్కుబళ్ళ దేవుడు అని చెప్పి శనివారం వచ్చి అందరూ ప్రతి శనివారం దాదాపు ఒక 200-300 మంది స్వామివారికి తల్లీలాలు కూడా సమర్పిస్తూ వస్తున్నారు. ఇంకా ఈ భాగం ఏమైందంటే ఇంకా విశిష్టత స్వామివారి రోజు రోజుకు ప్రాధాన్యత చెంది తిరుమలలో సమానంగా మన రథసప్తమి రోజు 7 వాహనాల సేవ కార్యక్రమం కూడా మనం సమానంగా తిరుమలకు సమానంగా మార్కాపురం చెన్నకేశ్వర స్వామివారు చేయించుకుంటారు. ఎందుకంటే ఆ రోజు మొత్తం మార్కాపురం అంతా కూడా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా బంధు పాటించి స్వామివారి ఉదయం 5 గంటల నుంచి సూర్యవాహనంతో మొదలుకొని సూర్యవాహనము శేషవాహనము తర్వాత గరుడ వాహనము అనంత వాహనం అంటే హనుమంత వాహనము తర్వాత కల్పవృక్ష వాహనము వెండి రథోత్సవం
దాదాపు 150,000 మంది భక్తులు సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు వెండి రథసేవలో పాల్గొంటారు. తర్వాత చంద్రవాహనంతో 7 వాహనాలు సప్తవాహన సేవ రథసప్తమి రోజున విశేషంగా మనకు 8వ సంవత్సరం నిన్న ఓకే రథసప్తంలో జరిగింది. ప్రసాద వితరణ భక్తులందరికీ కూడా దాదాపు 100,000 మంది భక్తులకు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా భక్తులు వాళ్ళే ఉదయం టిఫిన్ దగ్గర నుంచి పలహారాల దగ్గర నుంచి సాయంకాలం భోజనాల వరకు కూడా వాళ్ళు చేస్తూ వస్తారు. ఇప్పటికి కూడా మనం ఆ దివ్య భోగాన్ని మనం అందరం కూడా మెయిన్ గర్భగుడి అంటే ఇక్కడ వస్తుందా లేకపోతే లోపల వస్తుంది? లోపల వస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం చూద్దాం. ఎందుకంటే ఇంత మహిమగల దేవుణ్ణి దర్శనం చేసుకోకుండా మిగతా వీడియో నేను కంప్లీట్ చేయలేదు నిజంగా. ఒకసారి లోపలికి వెళ్దాం. నిజంగా కొన్ని వేల సంవత్సరాలు ఉన్న ఈ గుడి లోపలికి వస్తే ఆ పాజిటివ్ వైబ్స్ అయితే చాలా గట్టిగా తగులుతున్నాయి నాకు. అక్కడి నుంచి లోపలికి అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక వైబ్రేషన్ ఉంది బాడీలో తెలియకుండా. ఏంటో ఏంటి గురుజీ అంత మహిమ? అక్కడి నుంచి లోపల అక్కడ వరకు ఒకలాగా ఉంది, అక్కడి నుంచి లోపలికి రాగానే బాడీ అంతా పులకరిస్తుంది. చాలా మంది రాజులు తర్వాత 11వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు అని చెప్పి మనకు మాచర్ల పల్నాటి కారంపూడి మాచర్ల బ్రహ్మనాయుడు పల్నాటి నాగం మీద యుద్ధంలో ఓడిపోయాడట. ఆయన మనస్థిమితం కోల్పోయి బ్రహ్మనాయుడు మనశ్శాంతి కోసం అని చెప్పి శ్రీశైలం వెళ్ళారట. శ్రీశైల క్షేత్రం ఓకే, అక్కడ కూడా మనస్సు కుదట పడలేదట. తర్వాత త్రిప్రాంత క్షేత్రం అని చెప్పి అక్కడ కూడా వెళ్ళారట. సరే స్వామివారిని సేవిస్తే నాకు మనస్సు కుదట పడుతుందని, కానీ అక్కడ కూడా కుదట పడలేదు. అక్కడ త్రిప్రాంత క్షేత్రంలో ఇక్కడ స్వామివారు చెన్నకేశ స్వామి పిలిచాడు, అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పి అక్కడ అందరూ కూడా చెప్తే అప్పుడు బ్రహ్మనాయుడు ఇక్కడికి వచ్చారట. ఇక్కడ చెన్నకేశ స్వామిని సేవించిన తర్వాత ఆయన మనస్సు ప్రశాంతత కలిగి అప్పుడు మళ్ళా ఇక్కడి నుంచి పల్నాటి నాగం మీద యుద్ధం ప్రకటించి ఆయన వ్యూహరచనతో నాగం మీద గెలిచాడట. అందుకని చెప్పి ఆయన మాచర్ల కారంపూడి మేడపి గ్రామంలో చెన్నకేశ స్వామిని ప్రతిష్ఠించి కొల్చాడట. అందుకే ఇక్కడ 11వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు కూడా వచ్చాడని చెప్పి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఓకే ఓకే. తర్వాత 15వ శతాబ్దంలోనే రాయల వారు నిర్మాణం జరిగింది. ఓకే ఓకే. అంటే రాజులు ఒక్కొక్క వాళ్ళ తరాల్లో ఒక్కొక్క భాగం చోళులు ఒక ఈ ప్రాంగణం నిర్మాణం చేశారట చోళ పరిపాలనప్పుడు. తర్వాత బ్రహ్మనాయుడు పల్నాడు యుద్ధంలో ఆయన కొంత ఒక ఆవరణ చేశారట, ఏది మన సైడ్ వాల్ అని చెప్పి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారట. తర్వాత రాయల వారు వచ్చినప్పుడు ఈ గర్భాలయము ముఖమండపము మధ్యరంగం అని చెప్పి అన్నీ నిర్మాణం చేసి తర్వాత ఉపాలయాల నిర్మాణం కూడా మనకు కృష్ణదేవరాయల నిర్మాణం చేశాడని చెప్పి మనకు శాసనం. కృష్ణదేవరాయల కాలం నాటి కట్టడం. ఓకే. సో ఇది అసలు దేవుడు, అసలు దేవుడు. సో ఒకసారి లోపలికి వెళ్దాం. సో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకుంటామని అందరూ చెప్తుంటారు. మార్కాపురం అందరం రావచ్చు అండ్ ఈ రూట్లో వెళ్తూనే ఉంటారు చాలామంది. గిద్దలూరు అని నంద్యాలని అండ్ బెంగళూరు అన్నీ వెళ్తూనే ఉంటారు. కానీ ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ గుడిలోకి అడుగు పెట్టే ఒక భాగ్యం దొరుకుతుందని చెప్పి చాలామంది చెప్పారు. ఈరోజు ఆ భాగ్యం మనకు కలిగింది. సో చూస్తున్నాం లక్ష్మీ చెన్నకేశవ ఆయన అవతారం. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం వెలిసిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం. 4 యుగాల నుంచి ఇక్కడే ఉన్నారని చెప్పి మనకు స్థల పురాణము. త్రితయుగే గజారణ్యే త్రేతాయాం మాధవిపురి ద్వాపరే స్వర్గసోపానం కలియొచ్చే మారికాపురి. అంటే కృతయుగంలో ఇప్పుడు మనం గుళ్ళకమ్మ నది చెప్పి పిలుస్తూ ఉన్నాం, పూర్వం కుండికా నది అని చెప్పి పిలిచేవారట. ఈ కుండికా నది తీరాన్ని ఆవాసంగా చేసుకుని మార్కండేయ మహర్షులు వారు తపస్సు చేసుకునేవారట. ఈ మార్కండేయ మహర్షులు ఎవరయ్యా అంటే 16 ఏళ్ల బాలకుడు మృత్యుంజయుడుగా పరమేశ్వరుడి దగ్గర వరం పొందినవారు. ఈ మార్కండేయ మహర్షులు వారు తపస్సు చేసుకునేటప్పుడు ఆయనను కేశి అనే రాక్షసుడు ఆయన తపస్సు విఘ్నాలు కలిగించేవాడట. సరే ఈ కేశిని సంహరించేది ఎవరయ్యా అని చెప్పి ఆయన శివారాధనుడు కాబట్టి శివుడి గురించి తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఇతను సంహరించేది ఒక విష్ణుమూర్తి మాత్రమే చెప్పి చెప్పారట. మరలా మార్కండేయ మహర్షులు వారు విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడట. విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆయన ఆయుధములైన శంఖము చక్రము గతతో లాభం లేక ఆదిశేషుడైన పాము ప్రయోగ చక్రంగా ప్రయోగించి కేశిని సంహరించాడట. అందుకే విష్ణుమూర్తి స్వరూపం ఇక్కడ భిన్నంగా ఉంటుంది. ఎక్కడైనా విష్ణుమూర్తి స్వరూపము శంఖచక్రములు కుడిచేయి అభయహస్తము ఎడమ చేతుల గద ఉంటుంది, కానీ ఇక్కడ స్వామివారి స్వరూపం మాత్రం శంఖచక్రములు కుడి చేతుల గద ఎడమ చేతిలో పాము ఉంటుంది. ఈ పామును ప్రయోగ చక్రంగా ప్రయోగించి కేశిని సంహరించాడు కాబట్టి స్వామివారు ఇక్కడ కేశవనామంతో వెలిసినారని చెప్పి, అదేవిధంగా స్వామివారు అందంగా సుందరంగా ఉన్నారని చెన్న అంటే అందమైన సుందరమైన చెన్నకేశవ స్వామిగా వెలిసినారని చెప్పి కూడా మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా స్వామివారికి కుడి ప్రక్కన మార్కండేయ మహర్షులు వారు ఉంటారు. ఈ మార్కండేయ మహర్షుల వారి పేరు మీదుగా ఈ ప్రాంతం మొట్టమొదటగా మార్కండేయపురంగా ప్రసిద్ధి చెందిందని చెప్పి, కాలానుగుణంగా కలియుగంలో గొల్ల దంపతులు మారిక మారన్న అనే గొల్ల దంపతులు స్వామివారికి
గర్భాలయ నిర్మాణం చేశారట. వారికి ఏ మరం కావాలో కోరుకోమంటే ఎప్పుడు మీ పాదాల చెంతనే ఉండాలని చెప్పి వారిద్దరు కూడా స్వామివారు ఐక్యమైపోయారని, ఈ మారిక అనే కులవనిత స్వామివారికి గర్భాలయ నిర్మాణం చేసింది కాబట్టి ఆమె పేరు మీదుగా ఈ మార్కండేయపురము మారికాపురి మార్కాపురంగా ప్రసిద్ధి చెందిందని చెప్పి కూడా మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా స్వామివారు దశావతారాలతో ఉంటారు. ఇక్కడ చూడండి, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామో రామ రామత్య బౌద్ధ కల్కి. ఒక్కసారి స్వామివారిని సేవిస్తే దశావతారాలను సేవించినంత భాగ్యం కూడా కలుగుతుందని చెప్పి మనకు స్థల పురాణము. ఈ దేవాలయ నిర్మాణం మాత్రం కృష్ణదేవరాయల వంశస్థులు స్వామివారిని సేవించి నిర్మాణం మొదలుపెట్టారట. తర్వాత కృష్ణదేవరాయలు పూర్తి చేసి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించాడని చెప్పి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇది చెన్నకేశ్వామి స్థల పురాణం. అదేవిధంగా స్వామివారు మొట్టమొదటి స్వామివారు ఒక్కరే వెలిసినారని చెప్పి అందుకని స్వామివారికి సపరేట్గా గర్భాలయం ఉంటుంది. అదేవిధంగా తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి మరలా ఇంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్పి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడట. రాజ్యాన్ని కోల్పోయినప్పుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తే లక్ష్మీదేవిని ప్రార్థించమన్నాడట. ఇంద్రుడు వచ్చి ఇక్కడ లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి రాజ్యాన్ని ప్రతిష్ఠించిన తర్వాత పూజ చేసిన తర్వాత ఆయన రాజ్యాన్ని ఆయనకు తిరిగి ప్రసాద్ ఇచ్చేదట లక్ష్మీదేవి. అందుకని అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారికి ఇక్కడ వెలిసినారని చెప్పి మనకు అక్కడ పక్కన విడిగా అమ్మవారి దేవాలయం. సో ఈ దర్శనం చేసుకున్న వాళ్ళు ఆ దర్శనం కూడా చేసుకుంటారు. ఆ దర్శనం కూడా చేసుకుంటారు. ఓకే. పొండరీగాన్ సముద్రశ గృహ యామి అలంకరణార్థం శుభం సమర్పయామి పుష్పై పుజోం శ్రీ లక్ష్మీం చెన్నయేశ్వం దేవతాం దిశ దేవతా ప్రీతమిది సాయంకాలమణాదివ్యా అష్టోత్ర నామజాంచక ఋషి అశ్రిమానస్య గోత్రోద్భవస్య ఆర్యకులగోత్రోద్భవస్య రోషన్ నామధేస్య వాణి నామధేస్య అన్వికా అద్వైత నామధేస్య ఆదిమరెడ్డి నామధేస్య నాగేశ్వరి నామధేస్య సా కుటుంబానాం శుభస్థ వైరార్ గిశ్రాభిచుద్ధం శిరసాల గోత్రభవస్య అనంత సుప్రమణికేశ్వరాణం శుద్ధమోజ్ఞాం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్యవాయురార్ గిశ్రాభిచుద్ధం బోధుమానస్య మనోవాంఛాబలమిష్టగామ్యాబలసిద్ధం శ్రీ లక్ష్మీం చెనగేశ్వమదేవతాభ్యునమహితి సాయంకాలమణాదివి అష్టోత్ర నామజాంచక ఋషి ఓం శ్రీం ఓం కేశవాయ నమో ఓం నారాయణాయ నమో ఓం మాధవాయ నమో ఓం గోవిందాయ నమో ఓం విష్ణవే నమో ఓం జిష్ణవే నమో ఓం షట్కారాయ నమో దేవదేవాయ నమో శౌనం దాతరం దీనా బాంధవే నమో ఓం ఆదివాయ నమో దేస్తాయ నమో పుండరీకాయ నమో పరానందాయ నమో ఓం పరాత్పరాయ నమో పురుషుదాయ నమో విశ్వాత్మ కృష్ణాయ నమో కలిమల పహారిణీ నమో కౌస్తుభోద్భాసరస్కం నారాయణ నమో నారాయణాయ నమో ఓం హరే నమో హరాయ నమో స్వామి వైకుంఠాయ నమో సుమకాంత శ్రీ యశ నమో ప్రమాయ నమో ఓం సారీ ఫ్రెండ్ సార్, మీరు దండ రండి సార్. ఓం యో వేదాం బ్రహ్మణో వేదాం హృదయనామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచార్య కీర్తిం ప్రజాంతదోః భాగదేనే వైనం ప్రణీత బ్రాహ్మణార్షే ఉద్ధరేత బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరే వైనం దేవతా విరుద్ధరతి యావతీర్వే దేవతాస్థా సర్వా వేదవతి బ్రాహ్మణై వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే 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 సర్వమేవమాప్నోతి సర్వం జీతిం శతమానం భవతి స్థాయి పురుషేంద్రాయ శివేంద్రియే. సో లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దర్శనం అయితే నాకైతే చాలా బాగా జరిగింది. సో టెంపుల్ అధికారులు కావచ్చు, అయ్యవారు కావచ్చు, చాలా మంచి దర్శనం. ఎందుకంటే చెప్పాను కదా లోపలికి వెళ్తేనే ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలంట ఆనవాయితీ. ఒకసారి అమ్మవారి దర్శనం కూడా చూద్దాం. ఇది కంపల్సరీ ఆయనవాదియ అంటే తర్వాత టెంపుల్ తర్వాత అమ్మవారు స్వామివారు మొట్టమొదటి మనకు వెలిసినారని చెప్పి మనకు చారిత్రక ఆధారాలు. తర్వాత అమ్మవారు ఇంద్రుడు
ప్రతిష్ఠితం చేశారని చెప్పి మనకు శాసనాల ద్వారా అది తెలుస్తుంది. ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయాడట. ఓకే, అప్పుడు కోల్పోయినప్పుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడట, నా రాజ్యాన్ని నా సిరి సంపదలను ప్రసాదించమని బ్రహ్మ చెప్పారట. లక్ష్మీదేవిని ప్రార్థించి ఆమెను పూజించమని చెప్పి అప్పుడు ఇంద్రుడు వచ్చి లక్ష్మీ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఆమెను ప్రార్థించాడట. అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఆయన గజ సంపదను సిరి సంపదలను అందరినీ కూడా ఇంద్రుడికి ప్రసాదించింది. అందుకని రాజ్యాన్ని ప్రసాదించింది కాబట్టి అమ్మవారు రాజలక్ష్మి అమ్మవారి రూపంలో ఇక్కడ మనకు అమ్మవారు వచ్చారని చెప్పి మనకు ప్రతీతి. అందుకే అమ్మవారిని ఏం కోరినా కానీ ఆమె కోరికలు ఇక్కడ మనకు సక్సెస్ అవుతాయని చెప్పింది. సో ఏం కోరికలు కోరుకున్నా కానీ కోరికలు కోరు నెరవేరుతాయి. అమ్మవారిని ఇక్కడ మనం ప్రార్థించి మొదలుపెట్టామంటే ఆమెకి సంపాదించిన ఈ ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇంకాక మా కమిటీ వాళ్ళందరూ కూడా మా ఈఓ గారు చైర్మన్ గారు ప్రధానంగా ఏమైందంటే మా శాసనసభ్యులు ముందు నాగార్జున రెడ్డి గారు ఈ యొక్క దేవాలయం కన్స్ట్రక్షన్ 11 crores ఆయన సహకారంతో ఇదంతా కూడా దాతల సహకారంతో దాదాపు 3 crores మనకి ఎండోమెంట్ సహకారం కూడా మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కన్స్ట్రక్షన్ 1 year ఇంత నిర్మాణం కావడానికి ఎమ్మెల్యే గారు చెప్తున్నానని అతిశయోక్తి అయితే కాదు. హైదరాబాద్లో కూడా నాకు చాలామంది చెప్పారు ఇక్కడ దర్శనం చేసుకుంటే, అంటే చాలామంది అంటుంటారు మామూలుగా అష్ట దరిద్రాలు ఉన్నాయండి నాకు అంటుంటారు మనుషులు మా వాడేది కష్టాలలో ఉన్నప్పుడు అండ్ కోరికల్లో తీర్చే అమ్మవారు అని కూడా అందరూ చెప్తుంటారు. అండ్ కష్టాలలో ఉన్నవారు ఇక్కడికి వస్తే కష్టాలు తీర్తాయి అని చెప్తారు. అంటే ప్రతి సమస్యకి మార్గం దొరకాలి అనుకుంటే మార్కాపురంలో ఉన్న చెన్నకేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని అమ్మవారిని ఇద్దరిని దర్శించుకుంటే అన్నీ కూడా సజావుగా జరుగుతాయి అని చెప్తూ ఉంటారు కాబట్టి నేను విన్నాను దాని గురించి. అందులో మనకు లక్ష్మీ అమ్మవారిని రాజ్యలక్ష్మి అమ్మవారిని మనం ఏం కోరుకుంటే ఆమె అన్ని సంపదలు ఇస్తుందని చెప్పి మన కోరికలు తీరుతాయని చెప్పి ఇక్కడ మనకు అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా ముందు అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకునే పద్ధతి మొట్టమొదటి నుంచి పూర్వం నుంచి సాంప్రదాయం. ఓకే, అందుకని చెప్పి మగవారు చేసుకుని ఇటు వస్తారా ముందు మగవాళ్ళు అని అంటే జనరల్గా అది తెలియదు, మొత్తం మార్కాపురం సంబంధించి తెలిసిన మొత్తం ఆడవాళ్ళందరూ కూడా ముందు అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఓకే, అది దీనికి కూడా 1000 సంవత్సరాల హిస్టరీ ఉంది. 1000 సంవత్సరాలు మనం దేవాలయం ఎప్పుడు ఎక్కడ అని చెప్పి దాదాపు మనకు అప్పుడు హస్తినాపురం అని చెప్పి ఢిల్లీ అక్కడ ఒక పీఠాధిపతి స్వామిని సేవించి దాదాపు కొన్ని రోజులు ఇక్కడే ఉండి స్వామివారి గురించి ఇట్లా చెన్నకేశ్వర స్వామి అని కేశవ స్వామి మొట్టమొదట మనకు వెలిశాడు. ఆయన కోరికలు మనం ఆయన సేవిస్తే తీరుతాయని చెప్పి స్వామి గురించి రాయలసీమ అంతా ప్రచారం చేసింది ఆయన పీఠాధిపతి హస్తినాపురం పీఠాధిపతి అని పూర్వం మనకు చారిత్రక ఆధారాలు కైఫియత్తులు అని చెప్పి మద్రాసులో కైఫియత్తులు ద్వారా సేకరించి అసలు ఏంటి స్వామివారు స్థలపురాణం ఏంటి ఇక్కడ ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది కృష్ణదేవరాయల పరిపాలన తర్వాత ఏం జరిగింది దాదాపు గజనీ దండయాత్రలో మన దేవాలయం కూడా తిరుమల దండయాత్రలు పరిపాలనలో 4 సార్లు దోచుకున్నారంట మన దేవాలయం చెన్నకేశ్వర దేవాలయం కూడా మన వాళ్ళు కాపాడుకోవడానికి స్వామివారి స్వరూపాన్ని కాపాడుకోవడానికి అని చెప్పి ఈ గర్భాలను ఇట్లా గచ్చుతో మూసేసి స్వామివారిని అమ్మవారిని భిన్నం కాకుండా స్వామివారిని కాపాడుకొని మన వాళ్ళు ఉత్సవర్ల విగ్రహాలను దాదాపు చెన్నపట్టణం అని చెప్పి ఇప్పుడు మన మద్రాసు అని చెప్పి అంటాం చెన్నై అని చెప్పి చెన్నపట్టణంలో కట్టెల బండిలో స్వామివారిని గడ్డే మోపుల మధ్యలో ఉంచుకొని ఉత్సవ విగ్రహాలను అక్కడ మన వాళ్ళు అక్కడికి తరలించుకొని మన దక్షిణా సాంప్రదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్ది రోజులు అక్కడ స్వామివారి ఉంచి తర్వాత వాళ్ళ అయిపోయిన తర్వాత వాళ్ళ దండయాత్రలు అయిపోయి దోచుకొని అంతా అయిపోయి వాళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత మహమ్మదీయుల పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్వామివారిని తీసుకుని వచ్చి మండపంలో మనం ఉత్సవాలు అందుకని పూర్వం నుంచి మండపంలోనే స్వామివారు అంటారు ఉత్సవ స్వాములు ఎక్కువగా ఉత్సవ స్వాములు ప్రధాన గర్భాలయంలోనే ఉంటారు ప్రతి దేవాలయంలో. ఓకే, కానీ మనకి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామి కాపాడబడ్డాడని చెప్పి అందుకని మన ఉత్సవాలు మండపంలోనే ఉంటారు ఇప్పుడు కూడా అందుకని మధ్యలో మీకు స్వామివారి పూజ అలా కాపాడబడ్డారు కాబట్టి ఈరోజు మనకు దర్శన భాగ్యం దాని హిస్టరీ గురించి చెప్పుకోగలం మన వాళ్ళు కాపాడారు కాబట్టి ఇంత సాంప్రదాయాన్ని ఇంత నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే అతి పురాతన కట్టడం అంటే ఈ టెంపుల్ అని చెప్పి టెంపుల్ అని చెప్పుకోవచ్చు. రాయలసీమ ఇంటిదేవుడు వాస్తవంగా రాయలసీమ ఇలవేల్పు అని చెప్పి కొంగు బంగారం వాస్తవంగా ఎందుకంటే రాయలసీమ ఎండు చివరి చిట్ట చివరి ప్రాంతం మార్కాపురం ఇది కానీ ఎందుకు వచ్చారు రాయల వారు ఏంటి అనే దానికి కూడా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఈయన ఖమ్మం అని చెప్పి ఇక్కడ మనకు దగ్గరగా 28 కిలోమీటర్ల వరదరాజమ్మ అని ఆయన 2వ భార్య స్వగ్రామం వరదరాజమ్మ చిన్నమ్మదేవి అని చెప్పి అందుకని చెప్పి ఖమ్మంకు ఇట్లా వస్తూ సో ఈ స్వామిని ఇక్కడ కొచ్చలకోడని సీమ మార్కాపురం గ్రామం ఇట్లా స్వామిని సేవించి నిర్మాణం చేశారట కృష్ణదేవరాయల వారు. అందుకే ఇంత ప్రాశస్తమైన శిల్ప సంపద మనకు ఆ భాగ్యం దక్కింది ఈ చిట్ట చివరి రాయలసీమ ప్రాంతంలో. ఓకే, ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. ఎంత పెద్ద గొప్ప చారిత్రక కలిగిన ఒక టెంపుల్ గురించి జనానికి అర్థమయ్యే భాషలో చాలా బాగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్
నాకు తెలిసి ఈ వీడియో ఎవ్వరూ మిస్ అవ్వరు. మనకు మీకు కూడా మాకు రావటం ఈరోజు యాక్చువల్ భాగ్యం మా అందరికి కూడా. ఎందుకంటే మేము ఈ నిర్మాణాలు దాదాపు 11 కోట్ల రూపాయలు చైర్మన్ గారు, ఈఓ గారు, మా కమిటీ అందరూ కూడా ఏమైంది ఇప్పుడు కూడా అదే, ఈ మీరు వచ్చినప్పుడు కూడా ఈ డిస్కషన్ అదే, దేవాలయ పనులు ఏంటి ఇంకా ఏమున్నాయి ఏం చేయాలని మరమ్మత్తు అవి ఏం చేయాలి. ఈఓ గారు మీరండి, గులమారి శ్రీనివాస కట్టుకున్నారు మీరు, కోటప్పకొండ ఆశీస్సులు, కోటప్పకొండ సార్ కూడా ఇన్ఛార్జ్ అక్కడ, మీరంతా కూడా కమిటీ. మా చైర్మన్ గారు అనంత సుబ్రహ్మణ్యేశ్వరరావు గారని చైర్మన్ గారు, మిగతా అందరూ కూడా మాకు ధర్మకర్తలు. ఇక్కడ మనకు కనిపిస్తుంది బంగారు మరియు వెండి బల్లులు, ఎందుకంటే మనకి కంచిలోనే కంచికి వెళ్ళినప్పుడు మాత్రమే కనిపిస్తుంది బంగారు బల్లుని తాకాలి వెండి బల్లుని తాకాలి అని చెప్పేసి, అదొక సెంటిమెంట్ అనమాట. ఇక్కడ ఉందని చాలా మంది తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, ఏంటి దీని ప్రత్యేకత? మనకు తమిళనాడులో న్యాచురల్గా మనకు బంగారు బల్లి వెండి బల్లి బల్లి బంగపాట అని చెప్పి ఆ దోష నివారణ కోసం అని చెప్పి కంచిలో తమిళనాడులో ఏర్పాటు చేశారు. కానీ మనకేమైందంటే ఈ డెవలప్మెంట్లో భాగంగా మనం కృష్ణదేవరాయలు న్యాచురల్గా శిల్పం రెండు బంగారు బల్లి బల్లులు రెండు న్యాచురల్గా స్టోన్ రూపంలో వచ్చాయి. కంచిలో కూడా ఇలానే ఉంటుంది, మనకు న్యాచురల్ స్టోన్గా బల్లి బంగపాట అని చెప్పి ఈ బంగారు బల్లి వెండి బల్లి మనం కూడా ఈ 3 రోజుల పూజా కార్యక్రమం సంప్రోషణ కార్యక్రమం నిర్వహించి ఎటువంటి ఏదైనా దోషాలు కూడా బల్లి బంగపాటు జరిగిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ తాగితే మనకు ఆ దోషం పోవాలని చెప్పి కూడా మనం పూజా కార్యక్రమం నిర్వహించి సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఏర్పాటు చేసి. సో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ వీటిని తాగితే తెలుగు రాష్ట్రాల్లో మన ఈ క్షేత్రం మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వరం ఎక్కడ లేదు. తెలుగు కంచిలో ఉంది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బంగారు బల్లి వెండి బల్లి లేనన్నమాట. ఎటువంటి దోషాలు ఉన్నా కానీ మార్కాపురంలో మనం ఈ టెంపుల్కి వచ్చి బంగారు బల్లి అండ్ వెండి బల్లి రెండు తాకించో, సో ఉన్న దోషాలు అయితే తొలగిపోతాయి ఖచ్చితంగా. అందుకని చెప్పి భక్తులకు మనం ప్రతి ఎప్పుడు కూడా ఈ దోష నివారణ కోసం అని చెప్పి వాళ్ళు వచ్చి ఇవి వెళ్ళొచ్చా. సో నిజంగా గ్రేట్, అసలుకి ఈ కట్టడంలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ఇన్ని మహిమలు ఉన్నాయని కూడా చాలా తక్కువ మందికే తెలుసు. అండ్ చుట్టుపక్కల ఉన్న రాయలసీమ ప్రాంతం కావచ్చు, లేకపోతే ప్రకాశం జిల్లా ప్రాంతం వాసులకు మాత్రం తెలియచ్చు. తెలంగాణలో కానీ గుంటూరు జిల్లా అటు ఈస్ట్ వెస్ట్ కానీ విశాఖపట్నం విజయనగరం, సో ఇలాంటి జిల్లాలలో కొంచెం తక్కువ తెలుసు అనుకుంటున్నాను నేనైతే. సో డెఫినెట్గా ఈ వీడియో తర్వాత టెంపుల్కి రద్దీ కూడా మీ ద్వారా మాకు సుమన్ టీవీ ద్వారా మళ్ళీ ఈరోజు చెన్నకేశ్వర స్వామి ప్రాచుర్యం పొందు. నారసింహ సుదర్శనం అని చెప్పి తమిళనాడులోని ఇక్కడ స్వామివారు నరసింహస్వామి ఒకే రాత్రిలో వెనక సుదర్శనం ఉంటారు. షోడశ భుజాలు అంటే 16 భుజాలు కలిగి శిలారూపం, ఎక్కడా లేదు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఒకే శిలలో రెండు విగ్రహాలు, ముందు నరసింహస్వామి వెనక పక్క 16 భుజాలతో సుదర్శనం. ఒకసారి ఇటు వెళ్ళి చూద్దాం. ఇటు సో ముందు పక్క మీకు ఒక విగ్రహం కనిపిస్తుంది, లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి మనకు కనిపిస్తున్నారు. అండ్ వెనక షోడశ భుజాలు 16 భుజాలతో సుదర్శన స్వామి మనకు ఇక్కడ స్వామివారి సుదర్శన హోమాలు నిర్వహించేమాటైతే ఒక ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? ఒకే విగ్రహంలో రెండు సుదర్శనము అంటేనే పవర్ఫుల్, స్వామివారి సుదర్శన చక్రం. ఓకే, కానీ నారసింహ సుదర్శనం అంటే వెరీ వెరీ పవర్ఫుల్. విష్ణుమూర్తి స్వరూపాల్లో నరసింహస్వామి సుదర్శనంతో కలిస్తే మనకు ఉన్న శత్రు నివారణ, ఏ నివారణ ఏది కలుగున్నా కానీ బాధలు కానీ భయాలు కానీ అన్నీ తొలగించడానికి మహాసుదర్శనము, నారసింహ సుదర్శన హోమము, మళ్ళీ గండభేరుండ నారసింహ సుదర్శన హోమం అని చెప్పి ప్రత్యేకతలు ఉన్నాయి సుదర్శనము. అయితే ఇక్కడ మనం భక్తులు ఈ ప్రాంత వాసులు మనం వినియోగించుకోవటం చెప్పి ఈ సుదర్శన హోమాలు చేసుకోవడానికి కూడా ఇక్కడ మనం చేసి మన దేవాలయం వారు కమిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేసిన నారసింహ సుదర్శనం తమిళనాడులో తప్పితే ఎక్కడా లేదు మన తెలుగు రాష్ట్రాల్లో. ఇది కూడా ఒక ప్రధానమైన స్వామివారి మనకు అనుగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు శిలారూపం, ఎక్కడా లేదు మిగతా రాష్ట్రాల్లో, ఎక్కడ లేదు మిగతా రాష్ట్రాల్లో కూడా తక్కువ మనకు శిలా. ఒక తమిళనాడు కంచి క్షేత్రాల్లోనే అక్కడే ఉంది శిలారూపము. మిగతా చోట్ల ఏమైందంటే మామూలుగా విగ్రహం పంచలోహ విగ్రహాలు ఉన్నాయి స్వరూపాలు, కానీ శిలారూపం ఎక్కడా లేదు దాదాపు. అందుకని మనం ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులను వినియోగించుకొని వారి యొక్క కోరికలు తీర్చడానికి స్వామివారిని సేవిస్తే అన్ని బాధలు తొలగాలని చెప్పి అన్ని ప్రత్యేకతలు ఇక్కడ మనం దేవాలయంలో ఏర్పాటు చేసి. సో నిజంగా పురాతన ఆలయము కొన్ని వేల సంవత్సరాల కట్టడము, ఆ సెంటిమెంట్ని చుట్టుపక్కల జనాలు ఎవరూ కూడా కొంచెం కూడా బాధపడకుండా అలానే ఉంటూ సో కొత్త కట్టడాలను కూడా స్టార్ట్ చేశారు లోపల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి?
మార్కాపురం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానము చాలా పురాతనమైనది. 600 సంవత్సరాలు శ్రీకృష్ణదేవరాయలు గారు నిర్మించారు. అయితే ఈరోజు మేము మార్కాపురం పట్టణంకి 4 గోపురాలు, రంగనాయకులు అండ్ ఆండాలమ్మ ప్లస్ బేరీ మండపము, ఆంజనేయ స్వామి విగ్రహము, అన్నీ విగ్రహాలు గుడి నిర్మిస్తున్నాము. దీనికి కాను సుమారుగా 10,50,00,000 రూపాయలు వ్యయం ఖర్చు వస్తుంది. దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే గారు కుందూరు నాగార్జున రెడ్డి గారు బాగా సహకరించారు. ఎండోమెంట్ నుంచి 3,50,00,000 రూపాయలు ఫండ్ కూడా వసూలు చేయించారు. ప్లస్ ఇప్పటి వరకు 4 గోపురాలు నిర్మాణము జరిగినది. అతి త్వరలో కలశాలు ప్లస్ ధ్వజస్తంభము మరియు ప్రతిష్టా కార్యక్రమం కూడా అతి త్వరలో బిగించేస్తామని కోరుకొని చెప్తున్నాను. ఎక్కడ కదిలించు ఉంచుతూ కొత్త 4 గోపురాలు. మొదటి గోపురము 135 అడుగుల గోపురము, గాలి గోపురం ఉంది. అది కాక 4 గోపురాలు మళ్ళా నిర్మిస్తున్నాము. తూర్పు పడమర 77 అడుగుల ఎత్తు, ఉత్తర దక్షిణం 55 అడుగులతో కొత్త 5 అంతస్తుల గోపురాలు నిర్మిస్తున్నాము. ఇది మా కుందూరు నాగార్జున రెడ్డి ఎమ్మెల్యే గారి కోరిక. ఆయన మేరకు మేము ఇది చాలా పట్టణంలో దాతలు చాలా సహకరించబట్టి ఇంత త్వరగా చేయగలుగుతున్నాము. లేకపోతే మా వల్ల కూడా కాదు. 1 ఇయర్లో ఈ 4 గోపురాలు కూడా కట్టగలిగినాము. సూపర్, నిజంగా థ్యాంక్స్ గురువు.